బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన తర్వాత జగన్ పోవాలి, బీజేపీ రావాలి నినాదం ఇచ్చారు. రెండవది, మా వ్యూహాన్ని, కేంద్రం ఇచ్చిన వ్యూహాన్ని మీరు అనుసరిస్తే కనుక ఎవ్వరికీ ఒక్క సీటు కూడా రాదు, అన్నీ బీజేపీకే వస్తాయని చెప్పారు. మిత్రపక్షమైనటువంటి జనసేన గురించి ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణే కావాలంటున్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు అక్కడక్కడ మాట్లాడటం, ఆయన కూడా అలాంటి ప్రస్తావనలు చేయటం, వీటి జోలికి కూడా నడ్డా వెళ్ళలేదు. ఇది మా ప్రభుత్వ విజయాలు చెప్పుకోవడానికి పెట్టామన్నారు, కానీ వాస్తవంగా జరిగింది రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది మాట్లాడారు. ఏపీలో బీజేపీకి అసలు బలం అంత లేదు, ఒక సీటు కూడా లేదు. వాళ్ళు ఎలా అధికారంలోకి వస్తారు అంటే మేము అక్కడ తిరుపతిలో వచ్చాం, లేకపోతే ఇంకొక చోట వచ్చామని గొప్పగా వాళ్ళు చెప్తున్నారు. అది కొన్ని చోట్ల జరిగింది, అనేక చోట్ల దెబ్బతిన్నారు. దానికి అక్కడ ఉన్న పాలక పార్టీలు మొత్తం మారిపోవడం కారణం. ఇక్కడ తెలుగుదేశమో లేదా ఇంకో పార్టీయో వాళ్ళంతా మా పార్టీగా మారిపోతారని బీజేపీ నాయకులు భావిస్తుండొచ్చు, మార్చాలని కూడా. కానీ అదే సమయంలో తెలుగుదేశంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోకూడదు, ఎవరైతే మనకి ఏంటి అన్నట్టుగా ఆ పార్టీ ఆలోచిస్తుందని కొన్ని కథనాలు. అది ఎలా ఉంచితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిధులు ఇలాంటివి చేయాల్సినవి ఏమి చేయకుండా, విశాఖకు ప్రైవేటీకరణ కూడా ఆపకుండా బీజేపీ ఎలా ప్రజల మెప్పు పొందుతుంది, అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు అంటే, కాదు ఇది జగన్కు సహాయం చేయడానికనే ఒక వాదన, పవన్ దూరం చేయడానికి ఒక వాదన, రకరకాలు. ఇవన్నీ కూడా బీజేపీ సాగిస్తున్న ద్వంద్వ నీతి కాదు, అసలు చాలా వ్యూహాలు దీంట్లో ఉన్నాయి. వాళ్ళైతే కేంద్రంలో అధికారం ముఖ్యం, రాష్ట్రంలో ఎవరున్నా మాతోనే ఉంటారు, బీజేపీ వైసీపీ టీడీపీ అన్నది వాళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది. కానీ ఆ క్రమంలో నడ్డా కొంచెం కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాల గురించి మాట్లాడకపోవటం, వరుసగా ఒకవైపునేమో జగన్తో సత్సంబంధాలు పాటిస్తూ ప్రతి సందర్భంలో ఆయనకు సమయం కేటాయిస్తూ, మరోవైపునేమో ఆయన మేము పంపిస్తాం అన్నట్టుగా మాట్లాడటం, ఇవన్నీ వీటన్నిటి వెనుక తెర వెనుక కనిపించని వ్యూహాలు చాలా ఉన్నాయనేది ఒకటి. ఇక రెండవది, నడ్డా అటు వెళ్ళగానే సోమువీర్రాజు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమలాపురం బయలుదేరి కోనసీమలో పోలీసులు ఆయన ఆపడం, ఆయన వాళ్ళని తోయడం, ఒకరు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ విధంగా పోలీసులను తోచిన దృశ్యాలు పెద్దగా లేవు. దుర్భాషలాడడం లేకపోతే ఇట్లాంటివి గతంలో ఉన్నాయా, ఏదో అప్పుడున్న పార్టీలు సర్దుకుని. కానీ ఇక్కడ సోమువీర్రాజు పార్టీ అధ్యక్షుడు ఎప్పటి నుంచో ఉన్న ఆయన, ఆర్ఎస్ఎస్ కుదురు నుంచి కూడా వచ్చాడు. అటువంటి వ్యక్తి పోలీసులను తోచేసి వీరంగం తొక్కడం అంటే రాష్ట్రంలో ఒక సంకేతం వాళ్ళు పంపించదలుచుకున్నట్టు. అసలు అమలాపురం ఘటనలో బీజేపీ హస్తం చాలా కీలకమైంది, దాని గురించి మాట్లాడే పరిస్థితి వైసీపీ టీడీపీలకు లేదు. దీన్ని అలుసుగా తీసుకోవడంతో పాటు అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు బహుశా అత్యంత లేశారో తెలియదు, పొద్దున్నే దానికి ఆగ్రహ ప్రదర్శనలాగా ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది ఇట్లాంటి పద్ధతుల్లో అయితే బీజేపీ ఉన్న ఆధారాన్ని కూడా కోల్పోవడం తప్ప పెరగడమే ఉండదు. ఒకటి గుర్తించాలి, రామతీర్థం దగ్గర నుంచి గుళ్ళు గోపురాలు ఆ దాడులు వాటిని ఎక్కువగా చేయాలని చూశారు, ఆ మత కోణం పని చేయలేదు. జనసేనను ముందు పెట్టుకొని కొన్నాళ్ళు అన్నారు, తర్వాత దాన్ని కూడా ఇప్పుడు విస్మరిస్తూ ఉన్నారు. అసలు మిత్రపక్షం పేరే చెప్పకపోవడం ఎలా సాధ్యం, ఎలా సంభవం? మేము ఎందుకు వేరే వాళ్ళని చేస్తామంటున్నారు? వేరే వాళ్ళు ఏంటి, కలిసే మీరు పోటీ చేస్తున్నారు కదా, సరే కలిసే చాలాసార్లు మాట్లాడుతున్నారు, ప్రకటనలు చేశారు కదా, ఇప్పుడేమైంది సమన్వయ సమావేశాలు పెట్టారు? కాబట్టి బీజేపీ పైకి చెప్తున్న దానికి లోపల వాళ్ళు చేస్తున్న దానికి మధ్యలో పొంతం లేదు. వాళ్ళు ఒక నాతో నిన్న చర్చలో ఒక మిత్రుడు అంటున్నారు, దీర్ఘకాల వ్యూహాలు చూస్తామంటే దీర్ఘకాల పథకం మీద వాళ్ళు ఏపీ కోసం వేస్తున్నారు. సోమువీరాజు లాంటి వాళ్ళు తగిన స్పందన ఉండో ఉండకో వాళ్ళు అవసరాన్ని మించి హడావుడి పడ్డం మనం అమలాపురంలో చూస్తాం. పోలీసులు ప్రతిపక్షాల ఆందోళనలు వీటిని అనుమతించాలనడం నిజమే, కానీ అమలాపురం పరిస్థితులు, సున్నితమైన అక్కడ వచ్చిన ఉద్రిక్తతలు, బీజేపీ మీద ఉన్న ఆరోపణలు, అరెస్టులు వీటిని చూసినప్పుడు పోలీసులు కూడా కొంచెం నిరోధించడంలో మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని తమ హక్కుల కోసం లేకపోతే మేము ఎందుకు పోకూడదని చేయాలి తప్ప పోలీసులను తోసేసి దాని ద్వారా ఒక సీన్, ఒక సన్నివేశం సృష్టిస్తే ఏమవుతుంది, ఈ సన్నివేశం రేపు అధికారానికి రావడానికి ఏదో సన్నివేశం వస్తుందని వాళ్ళు అనుకుంటే అది పొరపాటు. నడ్డా అట్లాంటి సంకేతం ఇచ్చేయలేరు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమే.